తెలంగాణ సిద్ధాంతకర్తగా ఉద్యమ స్ఫూర్తి ప్రదాతగా తెలంగాణ ప్రజల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకుని జనగామ జిల్లా లింగాలగనపూర్ మండల కేంద్రంలో మండల పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు బసవగాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో జిల్లా ఎంపీ పిల్ల ఫోరం అధ్యక్షులు చిట్టా జయశ్రీ ఉపేందరెడ్డి ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ఎంపీఓ మల్లికార్జున్, వర్క్స్ కమిటీ చైర్మన్ బొల్లంపల్లి నాగేందర్, ఉడుగుల భాగ్యలక్ష్మి, గ్రామశాఖ అధ్యక్షులు కెముడి యాదగిరి, ప్రధాన కార్యదర్శి మల్లేశం, ఉపసర్పంచ్ కవితా వెంకటేష్, ఏఎంసీ డైరెక్టర్లు, పిఎస్ఈఎస్ డైరెక్టర్లు బాలరాజ్ గౌడ్, సీనియర్ నాయకులు వీరయ్య, తెరాస నాయకులు గంగాధర్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. లింగాలగనపురం మండల కేంద్రంలో మొదటగా మన పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు బసవగాని సీనన్న గారి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతి ఉత్సవాలు ముగించుకొని అదే విధంగా మండల పరిషత్ ఆవరణలో కూడా ఈ రోజు అధికారికంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతిని ఈ రోజు జరుపుకోవడం జరిగింది. ఈ రోజు తెలంగాణ బంగారు తెలంగాణగా ఉందంటే, తెలంగాణ ప్రజలు ఇంత సుభిక్షంగా ఉన్నారంటే దానికి కారణం మన జయశంకర్ సార్ గారు. జయశంకర్ సారు సీమాంధ్ర పాలకుల నుంచి మన తెలంగాణను ఈ రోజు తెలంగాణ ప్రజలు వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు ఉండాలి, ఒక పోరాటం చేయాలనే ఒక పోరాట పటిమతో తను ప్రతి గ్రామాన తన పాటతో ప్రజలను ఉత్తేజపరిచి ఈ రోజు మన సీమాంధ్ర నుంచి మనల్ని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసము తన పోరాటము నిజంగా మరవలేనిది. ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా ఈ రోజు ప్రతి గ్రామ పంచాయతీలో, మండల పరిషత్ లో, జిల్లా పరిషత్ లో అధికారికంగా పార్టీ పరంగా ఈ రోజు ఆయన జయంతి వేడుకలు జరుపుకోవడం నిజంగా సంతోషకరం. ఈ రోజు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి టిఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఆయన జన్మదిన వేడుకలు జరుపు జరిగింది. అలాగే మన తెలంగాణ కోసం ఆయన అపర్నిశలు కృషి చేసి తెలంగాణ కోసం ఎంతో త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ ఎప్పుడు స్థిరస్థాయిగా తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంటాడని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతిని పురస్కరించుకొని మా టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల అంతా ఏర్పాటు చేసుకున్న సమావేశంలో జయశంకర్ గారి ఆశయాలను ముందుకు తీసుకుపోయే విధంగా జయశంకర్ గారు ఏదైతే సూచించిందో ఆ సూచన మేరకు పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి ఆశయానుగుణంగా ముందుకు పోతున్నాం. మరిన్ని ఇట్లాంటి కార్యక్రమాలు మండలం ఎన్నో చేయాలని ఆకాంక్షిస్తున్నాం. ఈరోజు మండల కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి మరి ఈరోజు ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది.